అది కూడా మా ఆడబిడ్డల ద్వారా చేసే బాయి తీసుకుంటా అని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే ఎన్ని పన్నులు వేశారో మీరు ఒకసారి ఆలోచించండి. ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? ఎక్కడ చూసినా వృత్తి పన్ను వచ్చిందా లేదా? పన్నులే పన్నులు. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి. ఇక్కడుండే ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా హామీ ఇస్తున్నా, తొందరలోనే ఎలక్షన్ మేనిఫెస్టో పెడతాం. అన్ని విషయాలు ఇక్కడ చెప్పలేకపోతున్నాం. మీ అందరికీ రాబోయే రోజులు చెప్పి ఏం చేస్తావో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పెట్టుబడులు సాధిస్తాం, పరిశ్రమలు వస్తాయి, ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తాం, పంటలు పండిస్తాం, మీ ఆదాయాన్ని పెంచుతాం, ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరిగే విధంగా కార్యక్రమాలు చేస్తాం. ఒకటే హామీ ఇస్తున్నా, రోడ్లన్నీ కూడా రిపేర్ చేసే బాధ్యత మాది. గుంతలు లేని రోడ్లు, రోడ్లకు మళ్ళా వైభవం తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. రాముళ్ళు, మన దేశం భారతదేశం, అవునా కాదా? మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మన రాజధాని, మన రాజధాని భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతి రాజధాని. ఇది అందరి ఆలోచన అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా.